డిసిసి చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ చలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి కార్యకర్తలతో కలిసి అమరావతి సచివాలయానికి షర్మిల బయలుదేరారు. సచివాలయానికి వెళ్లే దారిలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. మరోవైపు ఆర్టీవీతో షర్మిల ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. తమ వాళ్ళను ఎందుకు లాక్కెళ్తున్నారని ప్రశ్నించింది షర్మిల. తనను కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని షర్మిల ప్రశ్నించింది. ఆర్టీవీతో షర్మిల ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఏమాటో ఒకసారి మెగా డిఎస్సి ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. దీంతో ఉదయం నుంచి కూడా విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ ను ఉదయం నుంచి పోలీసులు నిర్బంధించారు. అక్కడే కాసేపు షర్మిల బయటాంచి పార్టీ నేతలతో కలిసి ఆందోళన నిర్వహించింది. అక్కడి నుంచి ఆమె అమరావతిలోని సచివాలయానికి బయలుదేరారు. సచివాలయానికి వెళ్లే దారిలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు షర్మిలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక షర్మిలను అరెస్ట్ చేసే